హైదరాబాద్ పాతబస్తీలో మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. భర్తే కిరాతకంగా హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఫరహత్ నగర్ కు చెందిన హైదర్ ఖాన్ తన భార్యను చంపేశాడు. మృతదేహాన్ని బస్తాలో మూటకట్టి డబీర్పురా పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో మృతదేహం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. భర్తే కిరాతకంగా హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఫర్హత్ నగర్ కు చెందిన హైదర్ ఖాన్ తన భార్యను చంపేశాడు. మృతదేహాన్ని బస్తాలో మూటకట్టి దబీర్పురా పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో మృతదేహం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున స్థానికంగా ఉన్న కొంతమంది ఒక గోనె సంచిలో బాడీ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. రైల్వే ట్రాక్ కి కొద్ది 100 మీటర్ల దూరంలో ఈ బాడీని గుర్తించారు. అక్కడ రక్త మార్కలు ఉండడం, మరొక వైపు దుర్వాసన వస్తుండటంతో అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూసి గోడ సంచిని ఓపెన్ చేసేసరికి అందులో ఒక లేడీ డెడ్ బాడీని కూడా గుర్తించడం జరిగింది. ఆ లేడీ పైన కేవలం ఒక బురకా మినహాయిస్తే మిగతా బట్టలు కూడా ఏమీ లేవు. దీంతో ఆమెకు సంబంధించిన ఆ ప్రాంతంలో వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించి అక్కడ ఉన్న కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత బాడీని ఉస్మానియా మార్చరీకి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ అమ్మాయిని ఎవరైతే హత్యకు గురైన యువతి మహిళ ఉందో ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా గుర్తించారు. ఆమె భర్తనే చంపినట్లు కూడా గుర్తించడం జరిగింది. అతని పేరు అక్తర్. అతను దబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అయితే ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు మాత్రం కుటుంబ తగాదాలే ప్రధాన కారణంగా ప్రాథమికంగా ఇప్పటి వరకు గుర్తించారు. ఆమె భర్తను కానీ ఆమె కుటుంబ సభ్యులను కానీ అదుపులోకి తీసుకుంటే మాత్రం ఈ మర్డర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇంట్లో హత్య చేసి ఆమెను గోనె సంచిలో కట్టి తీసుకువచ్చి ట్రాక్ పక్కన పడేసినట్లు కూడా ప్రాథమికంగా దర్యాప్తులు గుర్తించారు. అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఆ గోనె సంచిలో ఆ లేడీ డెడ్ బాడీని ఏ విధంగా తీసుకుని వచ్చి పడేశారన్న దానికి సంబంధించి ఆధారాలు సేకరించే పనులు ప్రస్తుతం దబీర్పురా పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే రాధాకృష్ణ, ఆమె కుటుంబ సభ్యులకి సమాచారం అందించారా? కుటుంబ గొడవలకు సంబంధించి వారే ఉంటున్నారు. మృతదేహాన్ని బట్టి చూస్తే మాత్రం 2 రోజులకు ఎక్కువగా జరిగి ఉండొచ్చు అనేది ఒకవైపు అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అక్కడ డెడ్ బాడీ వద్ద ఉన్న ఆధారాలు కావచ్చు, అక్కడి నుండి వస్తున్న వాసన కావచ్చు, ఆ దుర్వాసన కావచ్చు, ఈ మొత్తం ఆధారాలను బట్టి ఆమెను హత్య చేసి 2 రోజుల క్రితమే ఆమెను హత్య చేసి అక్కడ పడివేసి ఉండొచ్చు అనే ఒకవైపు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి భర్త చంపాడనేది ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి ఆ అమ్మాయి తరపు ఆ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అలాగే ఆ భర్త, అత్త, మామ వాళ్ళని కూడా విచారించే పనులు ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. మరొక వైపు 2 బృందాలు ఇప్పుడు రంగంలోకి దించారు. ఆ భర్త ఎవరైతే హత్య చేశాడని ప్రాథమికంగా ఇప్పటి వరకు గుర్తించారో అత్తర్ అతని కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత హత్య గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ. కర్ణాటక 24వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమవుతున్నారు జేడీఎస్ అధినేత కుమారస్వామి. జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం కొలువు తీరేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పదవుల పంపకంపై 2 పార్టీల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న కుమారస్వామి కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమై పదవులపై చర్చిస్తారు.
2006లో బీజేపీతో కలిసి కుమారస్వామి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు సీఎం పదవిని వంతుల వారీగా పంచుకున్నారు. కానీ ఒప్పందాన్ని కుమారస్వామి ఉల్లంఘించడంతో బీజేపీ జేడీఎస్ స్నేహానికి తెరపడింది. ఈసారి కూడా కొన్నాళ్లు జేడీఎస్, మరికొన్నాళ్లు కాంగ్రెస్ నేతలు సీఎం పదవి అధిష్టిస్తారనే వాదనలు వినిపించాయి. కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవిని పంచుకునేది లేదని తేల్చేశారు కుమారస్వామి. అలాంటి ఒప్పందం ఏమీ లేదన్న ఆయన ఆ సీటు పంచుకునేది కాదన్నారు. ఫుల్ టైం ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. మొదట ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారనుకున్నా తాజా ప్రతిపాదనల ప్రకారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం కనిపిస్తోంది. పోర్ట్ఫోలియోలు పంచే క్రమంలో కాంగ్రెస్ నుంచి ఒకరికి, జేడీఎస్ నుంచి ఒకరికి డిప్యూటీ సీఎంగా పదవులు దక్కే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పరమేశ్వరకు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖను కట్టబెట్టనున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆర్థిక మంత్రి పదవిని కుమారస్వామి తన దగ్గరే ఉంచుకుంటారని సమాచారం. మంత్రి పదవుల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్కే దక్కనున్నాయి. 78 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్కు సుమారు 20 మంత్రి పదవులు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేస్తున్న 24 గంటల్లోనే బల నిరూపణ చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు కుమారస్వామి. అయితే అలాగే బుధవారం మధ్యాహ్నం కుమారస్వామి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. బల నిరూపణ తర్వాతే పూర్తి స్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ కుమారస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్తారు. ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పోరాట యాత్రను ప్రారంభించిన పవన్ మంచి ప్రభుత్వాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. సీఎం కావడం సహజంగా జరగాలన్న పవన్ తాను ఢిల్లీ చేతిలో బొమ్మను కాదన్నారు. మొదటి రోజు పర్యటనలో ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టారు పవన్. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. అక్కడి నుంచి 11.5 గంటల సమయంలో పలాసకు బయలుదేరతారు. సోంపేట బాధితులతో పవన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. జనసేనకు ప్రజల బలం మాత్రమే ఉందన్నారు పవన్ కళ్యాణ్. తన వెనుక ఎవరూ లేరని, సొంతంగా పార్టీ స్థాపించానన్నారు. చంద్రబాబులా అదృష్టం లేదంటూ తనదైన స్టైల్లో సెటైర్ వేశారు పవన్ స్టార్. తాను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, సమస్యలను తెలుసుకునేందుకే ప్రజల ముందుకొచ్చానని చెప్పారు. నాకు తెలుసు ఒక రాజకీయ పార్టీ స్థాపించడం చాలా కష్టాలు ఉంటాయని తెలుసు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి తెలిసే వచ్చాను. నేను నటనలో ఓనామాలు దిద్దుకోవడానికి అన్ని సంవత్సరాలు కష్టపడి నేను చేయగలిగినప్పుడు సామాజిక స్పృహ ఉండి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు లేడీకి లేచిందే పరిగెలట్టుగా నేను ముఖ్యమంత్రి అయిపోవాలని నేను కోరుకోను. నేర్చుకుంటాను, శ్రమిస్తాను, సాటి మనిషి తాలూకు కష్టాలను అర్థం చేసుకుంటాను. అంతేగాని నన్ను ముఖ్యమంత్రిని చేసి అని మీ కష్టాలు తీరుస్తానన్న వ్యక్తిత్వం నాకు దగ్గర. నా దగ్గర ఉన్న వ్యక్తిత్వం వల్ల మీ కష్టాలు నేను అర్థం చేసుకుంటాను. నాకు తెలియజేయండి పవన్ కళ్యాణ్కి ఏం సాధ్యపడద్దు జనసేన పార్టీ ద్వారా, మన ద్వారా, మనందరి నాయకుల ద్వారా, మన సైనికుల ద్వారా. అది కష్టపడి చేద్దాం. నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. ఉన్న డబ్బును వదులుకొని సేవ చేయడానికి వచ్చాను. న్యూస్ అవర్లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాను.